దృష్టికి తీసుకెళ్తాం. ఆయన ఇప్పుడు ఫండమెంటల్ గా ఉన్నటువంటి లోపాలు ప్రతి వ్యక్తికి తెలియదు, పొలిటీషియన్స్ అందరికీ తెలియదు, అలాగే అధికారులకు కూడా తెలియదు. ఐఏఎస్ దాంట్లో కూర్చుని ఫ్రేమ్ చేస్తారు. నేను చాలా సార్లు అధికారులు బాధపడ్డా కూడా అండి ముఖమే చెప్పుకోండి, మీరు ఫ్రేమ్ చేసి ఫండమెంటల్ గా క్రింద ఉన్నటువంటి ప్రాథమిక లోపాలను గుర్తించట్లేదు. నేను ఏదో ఫ్రేమ్ చేసి అంతకుముందు ఒక స్కీమ్ పెట్టారండి మన ఒక 65 లక్షల హ్యాండ్లూమ్ క్లస్టర్స్ ఎందుకండి ఎస్టాబ్లిష్ అయినటువంటి సంఘాలు ఎప్పుడు అప్పట్లో 60 లక్షలు మాది మొదటి సొసైటీ, 60 లక్షలు స్కీమ్ నా టైంలోనే అదే అదే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు వచ్చారండి, వాళ్ళు కూడా 60 లక్షలు 50 లక్షలు ఇప్పుడు 2 కోట్లు చేశారండి బ్లాక్ తర్వాత తక్కువని అట్ల వల్ల పరిశ్రమ ఉద్ధరింపబడదండి. ఏంటి పరిస్థితి, వాళ్ళకి అక్కడ కమిటీ ఉన్నప్పుడు సొంతం తప్పేసింది, ఏంటి దీంట్లో లోపం ఏంటి ఫస్ట్ ఆడు స్పెషల్ ఆఫీసర్ రాబోయినా వచ్చినా స్టాఫ్ రాటానికి మొక్క చాటేస్తున్నారండి. ఫోన్ చేస్తారు ప్రతి వాడు పేపర్ మాకు పారడవట్లేదండి, మాకు పారడవట్లేదండి, పారడవడానికి ఇక్కడ ఉంటే కదా, ఇక్కడ కెపాసిటీ ఉంటే కదా, కెపాసిటీ లేదు. అమ్మాయి